Namaskaram, eenews ki swagatam. Kidnapaina balunu tallatandrulu paramarshinchina tota trimurtulu. Rayavaram mandalam Edrupaka gramamlo itivala rendu rojula kritam apahanaku guraina tallatandrulu Mandapeta niyojakavarga YSR Congress Party in charge tota trimurtulu paramarshincharu. Sangatana ela jarigindanna vishayalanu vari tallatandrulu adigi telusukunnaru. Kanneeru moonneeruga vilipistunna balunu tallatandrulu adarya padavoddani police yantrangam katoranga galimpu charyalu chepattindani teliyajesaru. అతి తొందరలోనే దొరుకుతాడని వారికి ధైర్యం నింపారు. అనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ వారి వద్ద నుండి బాలుడు కనిపించకుండా పోయినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిమాణాలను పాలు తీరును పోలీస్ చర్యలను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడిగి తెలుసుకున్నారు. ఏ క్లూ దొరకలేదు ఇంకా సీసీ ఫుటేజ్ ఇంకా ఉన్నాయి సార్ అవి కూడా వెరిఫై చేస్తున్నాం సార్ ఇంకా డెప్త్ రోజు రోజు ఇంకా డెప్త్ లో వెళ్తున్నాం సార్ ఇంకా అన్ని వెరిఫై చేసుకుంటూ వెళ్తున్నాం వాళ్ళు కూడా చూస్తున్నారు సార్ రోజు ఇక్కడే ఉంటున్నాం మేము కూడా రోజు ఇక్కడే ఉంటాం నేను రాత్రి రోజు కూడా గేమ్ చేసి అందరం కూడా ఇదే పని మీద వేరే పనులు కూడా ఏం పెట్టుకోలేదు సార్ మూడు రోజులు పట్టు కూడా ఇదే పని మీద ఉన్నాం సార్ ఈ రూట్ లో తీసుకొచ్చారు ఎవరో రూట్ లో తీసుకొచ్చారు అని ఇక్కడ ఎవరో చూశారని చెప్తున్నారు కదండి ఒక అమ్మాయి ఇటు తీసుకెళ్తే చూశాను అంటుంది ఆ చూసింది అది కరెక్ట్ కదా కూడా వెరిఫై చేస్తున్నాం సార్ ఎక్కడుండి ఎక్కడికి వాడు ఇటువైపు ఎందుకు తీసుకెళ్తాడని ఉద్దేశం వయసు అంటే సరిగ్గా నడిచి వీళ్ళందరూ లోపల ఉన్నారు సార్ చుట్టుపక్కల ఆడుకోకుండా ఒక్కడ రోడ్డు మీదకి వచ్చాడు రెండుసార్లు తీసుకెళ్లారు కానీ మూడవసారి దొరుకుదాం అనుకున్నారు వీళ్ళు ఎలా చేయలోపు వాడు బయటకు వచ్చాడు బయటకు రావడం రావడం మళ్ళీ వీళ్ళు ఒక 5 నుండి 10 నిమిషాల్లో ఎలా చేయాలి సార్ అప్పుడు వీళ్ళు కనిపించలేదు అంటే గ్రామం లిమిట్ వచ్చి వెదురుపాక సావరం వస్తుంది ఈ వెదురుపాక సావరం గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి బట్టి ఏదైతే మరి కోటారెడ్డి గారు బట్టి ఒకటి నడుస్తుంది ఇక్కడ ఈ బట్టీలో పనిచేయడం కోసం అని చెప్పేసి అడ్డ దిగుల నుంచి ఇటుక బట్టీలో పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడ బ్రతుకు తెరుగు కోసం వస్తుంటారు ఎప్పుడని ఆ విధంగానే ఎంతో కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే ఒక తల్లికి సంబంధించినటువంటి బాబు ఒక 2 సంవత్సరాల వయసు 2-2.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాబు మొన్న 24వ తారీఖుని కనిపించట్లేదు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళి 1 గంటన్నర ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చేటప్పటికి భోజనం చేసినటువంటి బాబు ఆడుకోవడానికి వెళ్ళి కనపడలేదన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోలీసులు అన్ని విధాలుగానే వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా తీసుకుని పోలీస్ పరంగా వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లోనే ఆ బాబుని మరి తిరిగి తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్తాననేటువంటి నమ్మకం అయితే పోలీసుల్లో ఉంది పోలీసులు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మా వాళ్ళు కానీ అందరూ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తప్పనిసరిగా ఆ బాబుని మళ్ళీ ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరు తీసుకెళ్ళినా ఎవరొకరు తీసుకెళ్ళిపోయి ఉంటారు తప్పితే అంతకు మించి ఇంకేం కాదనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు ఎవరైనప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేసి అన్ని విధాలుగానే ప్రయత్నం చేసి ఆ బాబుని తీసుకొచ్చి ఆ తల్లికి అప్పచెప్పడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తప్పనిసరిగా వస్తారనేటువంటిది మనందరం కూడా ఆశిందాం ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు ఇంకా ఏ క్లూస్ టీమ్ ఇటువ లేకపోతే ఇంకోటి చేసి కొంచెం సీరియస్గానే తీసుకోండి ఓకే ఓకే అవునండి సరే సరే కొంచెం ఇంకా బయట నుంచి అన్న ఎవరైనా రప్పించి కొంచెం ఇదే పని మీద ఉన్నాడు సార్ కొంచెం ఓకే ఓకే అంటే ఎక్కడో విజయనగరం నుంచి అక్కడ నుంచి బతుకు తెరుగు కోసం వచ్చి అక్కడ ఉంటున్నారు పాపం వీళ్ళు అందరూ బట్టీల దగ్గర అడ్డతెగల దగ్గర నుంచి సరే కొంచెం చూడండి సార్ నేను మళ్ళీ నైట్ మాట్లాడతాను మీతోటి